ఇన్ దిస్ వీడియో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ టీ ఫ్లిప్లాప్ సో మీకు నేను ఆల్రెడీ ఎస్ఆర్ ఫ్లిప్లాప్ డి ఫ్లిప్లాప్ జేకే ఫ్లిప్లాప్ మూడు చెప్పాను సో ఎస్ఆర్ ఫ్లిప్లాప్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వెన్ వీ గివ్ వన్ వన్ కండిషన్ అందులో ఇన్వాలిడ్ స్టేట్ ఉంటుంది ఓకే వేర్ యాజ్ ఇన్ డి ఫ్లిప్లాప్ ఇట్ ఈస్ ఓన్లీ యూస్డ్ ఫర్ మెమొరీ స్టేట్ అంటే మనం ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అది వస్తుంది దట్ ఈస్ నోన్ ఆస్ డాటా ఫ్లిప్లాప్ అండ్ జేకే ఫ్లిప్లాప్ వచ్చేసి అందులో వన్ వన్ కండిషన్కి జనరల్ ఎస్ఆర్ ఫ్లిప్లాప్లో ఇన్వాలిడ్ ఉంటుంది బట్ జేకే ఫ్లిప్లాప్లో వన్ వన్ కండి వన్ వన్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ జేండ్కే అది మాత్రం టాగ్లింగ్ కండిషన్ వెళ్ళిపోతుంది మరి ఈ టీ ఫ్లిప్లాప్ ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ టాగ్లింగ్ ఓన్లీ టాగ్లింగ్ కోసమే టీ ఫ్లిప్లాప్ అని వాడతాం మనం సో మీకు జేకే ఫ్లిప్లాప్ సింబల్ ఇది మీకు జేకే ఫ్లిప్లాప్ ఐడియా ఉంటే టీ ఫ్లిప్ ఫ్లిప్లాప్ ఇస్ వెరీ ఈజీ సో ఇది జేకే ఫ్లిప్లాప్ జనరల్ గా ఓకేనా ఈ డయాగ్రామ్ ఈస్ ఆఫ్ జేకే ఫ్లిప్లాప్ బట్ టీ ఫ్లిప్ కి జేకే ఫ్లిప్ కి ఒకటే ఒక డిఫరెన్స్ యాజ్ యూ నో ఎస్ఆర్ ఫ్లిప్లాప్ కి డి ఫ్లిప్ కి డిఫరెన్స్ ఏంటి ఎస్ఆర్ ఫ్లిప్లాప్ యొక్క రెండు ఇన్పుట్స్ ఒకటే రెండింటికి ఒకటే ఇన్పుట్ డీ లాగిస్తాం మనం వైల్ గివింగ్ సమ్ నాట్ గేట్ బట్ ఇందులో వచ్చేసరికి టాగ్లింగ్కి జే కే రెండు ఒకటే దానికి ఇస్తాము జే అండ్ కేస్ గివ్ వన్ టు వన్ కండి ఓకే ఒకటే టీకి ఇస్తాము దిస్ ఈస్ నో టాగ్లింగ్ ఓకే మనకు అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా టాగుల్ అవుతూ ఉంటుంది వన్ ఉంటే జీరో అవుతుంది వెన్ గివ్ ఇనిషియల్గా వన్ ఉంది వెన్ వీ గివ్ క్లాక్ ఇట్ ఇట్ గోస్ టు జీరో అండ్ జీరోలో ఉంది వెన్ వీ అగైన్ గివ్ క్లాక్ ఇట్ గోస్ టు వన్ అండ్ దిస్ హ్యాపెన్స్ అంటిల్ అన్లెస్ వి స్టాప్ ప్లేయింగ్ క్లాక్ ఓకే సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూద్దాం దీనికి క్లా టీ ఫ్లిప్లాప్కి ట్రూత్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్లాప్ ఓకే సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇన్పుట్స్ ఏంటి క్లాక్ ఇస్తాము టాగల్ కండిషన్ క్యూ అవుట్పుట్ ఓకేనా సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ సో మనం ఎప్పుడైతే క్లాక్ జీరో ఇస్తామో క్లాక్ జీరో ఇస్తామో వి డోంట్ కేర్ వాట్ ఎవర్ టీస్ ఎప్పుడైనా క్లాక్ జీరో ఉంటే ఇట్ హోల్స్ ఇట్స్ ప్రీవియస్ స్టేట్ ఫ్లిప్ ఫ్లిప్లాప్ అంటేనే ఒక మెమరీ యూనిట్ సో ఇట్ హోల్స్ ఇట్స్ ప్రీవియస్ స్టేట్ సో క్యూఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ మనం ఎప్పుడైతే క్లాక్ వన్ ఇచ్చామో వెన్ క్లాక్ ఈజ్ వన్ అండ్ టాగుల్ మనం ఒకటే ఇన్పుట్ ఉంది కాబట్టి వీ కెన్ ఐదర్ గివ్ జీరో వన్ సో వెన్ వీ గివ్ జీరో అండ్ వీ కెన్ గివ్ వన్ సో క్లాక్ హై ఉన్నప్పుడు వీ కెన్ గివ్ టిఎస్ జీరో ఆర్ టీఎస్ వన్ సో టీ జీరో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దిస్ యాక్సెస్ ఎగైన్ మెమరీ ఓన్లీ వినో ఇన్ జేకే జే ఈక్వల్ టు జీరో అండ్ కే ఈక్వల్ టు జీరో క్యూఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ ఎన్ వినో దిస్ కండిషన్ మెమరీ మెమరీ కండిషన్ రైట్ ఇఫ్ యూ డోంట్ నో దిస్ వాచ్ మై వీడియో ఇన్ జేకే ఫ్లిప్లాప్ సో ఇన్ టీ జీరో ఇస్తే ఏమవుతుంది జేకి జీరో వస్తుంది కేకి జీరో వస్తుంది సో వాట్ హ్యాపెన్స్ అగెయిన్ ఇట్ ఈస్ మెమరీ స్టేట్ బట్ వినో వెన్ ఇన్ జేకే ఫ్లిప్లాప్ వెన్ జే అండ్ కే ఆర్ బోత్ ఆర్ వన్ క్యూఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టాగ్లింగ్ అవుతుంది క్యూ ఎన్ బార్ అవుతుంది ఓకే దిస్ ఈస్ టాగ్లింగ్ కండిషన్ సో మనం ఎప్పుడైతే టీకి వన్ ఇస్తామో జేకి వన్ వెళ్తుంది బోత్ కేకి వన్ వెళ్తుంది సో ఆటోమేటిక్గా మన అవుట్పుట్ అనేది ఏమవుతుంది అంటే టాగ్లింగ్ అయిపోతుంది క్యూ ఎన్ బార్ సో ఇన్ దిస్ వే Uh, our jk flip flop act as t flip flop if we connect both j and k to a single terminal that is for t hope you understood thank you